జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో కరోనా నివారణకై నిరంతరం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు సిబ్బంది. ఈరోజు సాతారం గ్రామానికి చెందిన ఒక యువతి వివాహం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకునితో జరగగా కరోనా నిబంధనలకు లోబడి సామాజిక దూరం మాస్కులు ధరిస్తూ తక్కువ మందితో జరిపించారు. వివాహానికి హాజరైన బంధువులను నాన్ కాంటాక్టింగ్ థర్మామీటర్ ద్వారా ప్రతి ఒక్కరికి జ్వర పరీక్షలు నిర్వహించారు. శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్పై ప్రజలను చైతన్యపరుస్తూ వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్న గ్రామ సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ మరియు కార్యవర్గంను మరియు ఎంతో శ్రమిస్తున్న ఆశా వర్కర్లను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, వార్డ్ సభ్యులు కార్యదర్శి బాలచందర్, విఆర్ఓ జకీర్ హుస్సేన్, కారుబర్ రమేష్, ఏఎన్ఎం హేమలత, ఆశా కార్యకర్తలు లత, పద్మ, రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో కరోనా వైరస్ మహమ్మారితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగ్నాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా సుగ్నాకర్రావు మాట్లాడుతూ కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో అధిక డబ్బులు చెల్లించినా బెడ్లు దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ని 2 సార్లు ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే కేసీఆర్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో అధిక డబ్బులు వసూలు చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధి విధానాలను రూపొందించిన కారణంగా, ప్రభుత్వం ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే చూస్తూ ఉన్న కారణంగా ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అసలు బ్రతుకుతామా బ్రతకమా? ఒకవేళ బ్రతికినప్పటికీ తమ కుటుంబాలను పోషించుకోగలుగుతామని అనుమానం వ్యక్తం చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు అశ్రద్ధ వహిస్తూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కేసీఆర్ గారికి తన ఫామ్ హౌస్ మీద ఉన్నంత శ్రద్ధ పరిపాలన పైన లేదు. మరి తెలంగాణ ప్రజలు ఆయనకు 2వ సారి అధికారం అప్పచెప్తే ఇలాంటి నిర్లక్ష్య వైఖరి వహిస్తూ మరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు పాల్చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గ్రహిస్తున్నది. సత్వరమే ప్రజలను ఆదుకునేందుకై ఈ ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు అత్యధిక ఫీజులు వసూలు చేయకుండా తగు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఈ ఆన్లైన్ విద్య విషయంలో సరైన మార్గదర్శకాలు నిర్ణయించి ఈ ఫీజుల విషయంలో నియంత్రణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక కేసీఆర్ గారు మీరు ఇదే నిర్లక్ష్య అశ్రద్ధ వైఖరి వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గట్టుపల్ గ్రామంలో గత 11 రోజులుగా చేనేత సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న దీక్షలు బుధవారం విరమించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ సన్నిహితుడు కర్నాటి విద్యాసాగర్ విజ్ఞప్తి మేరకు దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ కరోనాతో చేనేత బతుకులు అల్లకల్లోలమైపోయాయని, దానికోసం 3 నెలల ముందుగా ప్రభుత్వం థ్రిఫ్ట్ ఫండ్ విడుదల చేసిందని, చేనేత ప్రధాన సమస్యలైన చేనేతల వద్ద సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర విలువలను కొనుగోలు చేయాలని మంత్రితో సంప్రదించానని, 7 ఆగస్టు చేనేత దినోత్సవం నాడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి సహకరించిన నేతన్నల ప్రభుత్వంగా ఉండే విధంగా తన వంతు కృషి చేస్తానని, చేనేత సమస్యలపై అనుక్షణం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతానని తెలిపారు. గట్టుపల్ మండల ఏర్పాటు అతి త్వరలో సాధ్యమవుతుందని, తాను ఇచ్చిన మాటపై నమ్మకంతో దీక్ష విరమించిన గట్టుపల చేనేత ఐక్య కార్యాచరణ సమితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మాట నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమారి ఇడం రోజా, గట్టుపల మండల సాధన సమితి కన్వీనర్ ఇడం కైలాసం, ఉప సర్పంచ్ రామలింగం, చేనేత ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు కర్నాటి లింగయ్య, చెరిపల్లి శంకరయ్య పాల్గొన్నారు. వ్యాధి రావడం, కరోనా అనే వైరస్ రావడం వల్ల ఈరోజు చేనేత పరిశ్రమ కుదేలైంది. చేనేత పరిశ్రమనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని పరిశ్రమలు కుదేలైనవి, అందులో భాగంగా చేనేత పరిశ్రమ కూడా కుదేలైంది. కాకపోతే మిగతా భాగంలో మనకు ఉన్న తేడా ఏంటి అంటే, చేనేత కార్మికుడు చేనేత తప్ప లేదని తప్ప ఇంకో పని చేయగలిగే శక్తి ఉన్నవాడు కాదు. ఎందుకంటే చేనేత మొత్తం మాత్రమే చేయగలుగుతాడు, చేనేతకు సంబంధించిన పనులు మాత్రమే చేయగలుగుతారు. మిగతా వాళ్ళు ఏదైనా పని చేస్తారు, కూలి పని పెట్టుతారు, ఇంకో పని కట్టారు, వ్యవసాయం చేస్తారు, ఇంకో పని ఏదైనా చేయగలుగుతారు. కానీ చేనేత కార్మికుడు ఆ రకంగా చేయలేడు. కాబట్టి చేనేత పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం భావించింది. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అనేక చేనేత పరిశ్రమ గతంలో నుంచి మీరు చూస్తున్నారు, ఈ రోజు చూస్తున్నారు, ఎంత తేడా ఉందో మీకు తెలుసు. కాకపోతే ఈ కరోనా వ్యాధి వల్ల, కరోనా వైరస్ వల్ల జరిగిన ఇది తప్ప ప్రభుత్వం ఎప్పుడూ చేనేత కార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఉంటుంది. మీకు ముఖ్యంగా పోయిన నెలలో చేనేత పరిశ్రమ ఈ రకంగా ఉంది, వీళ్ళకి ఏదో ఒక రకంగా ప్రభుత్వాలే కాదు ప్రజలుగా మనం కూడా సహాయం పడాలనే ఉద్దేశంతో మన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు భోజనపల్లిలో జిల్లాలో ఉన్న 12 ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి, అనేక ప్రజాప్రతినిధులను కూడా అందరినీ తీసుకొని వచ్చి